బయాలజీలో తెలుదాం, ఇది క్లోజ్ చేస్తా. చూడండి ఎక్కడి వరకు చెప్పాను, ఒబేసిటీ ఎక్స్ప్లెయిన్ చేశానా? ఓకే, విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు పెలగ్రా గురించి మాట్లాడుకోలేదు. పెలగ్రా ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ వస్తుంది, అప్పుడు చెప్తాను. విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్, విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ చెప్పాను ఒకసారి, మీకు గుర్తుంది, ఒకసారి గుర్తు చేయండి. ఆర్గానిక్ అంటే ఏంటి, ఇన్ఆర్గానిక్ అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి. ఆర్గానిక్ అంటే నేచురల్ సార్. నేచురల్. ఇన్ఆర్గానిక్ అంటే సింథటిక్ ఆర్ ఆర్టిఫిషియల్. సింథటిక్ ఆర్ ఆర్టిఫిషియల్. ఇప్పుడు గోల్డ్ అనేది నేచురల్ ఆర్టిఫిషియల్? అంతటి నేచురల్ లో దొరుకుతుంది కదా, నేచురలే కదా మరి. అలా అని కాదు, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ విషయం బట్ చాలా ఈజీ. ఏంటంటే మన ప్లాంట్స్లో నుంచి కానీ హ్యూమన్ బీయింగ్స్లో నుంచి కానీ పుట్టిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటాం. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటో తెలుసా మీకు? తెలుసా ఎవరికన్నా? ఆక్సిజన్. వావ్, ఆక్సిజన్ కాదు కార్బన్. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కార్బన్, జనరల్గా కార్బన్ ఉంటుంది. ఓకేనా, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్నింటిలో కూడా కార్బన్ ఉంటుంది, దాంతోపాటు వేరే ఉండొచ్చు. ఓకే, బట్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే అవి ఎక్కడైనా ఉంటాయి బట్ అవి హ్యూమన్స్లో నుంచి, యానిమల్స్లో నుంచి అండ్ ప్లాంట్స్లో నుంచి పుట్టాలని లేదు. అవి నేచర్లో ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవ్వచ్చు, కానీ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే దే కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ ఆర్ ప్లాంట్స్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గ్లూకోజ్. గ్లూకోజ్ని మనం కేవలం ఎక్కడ నుంచి డిరైవ్ చేయగలుగుతాం? ప్లాంట్ నుంచి డిరైవ్ చేయగలుగుతాం. సో గ్లూకోజ్ ఈజ్ అన్ ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఓకే, అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ది ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అనేది నువ్వు హ్యూమన్ ఐ మీన్ ప్లాంట్స్ నుంచే తీయట్లేదు, అక్కడ ప్లాంట్ నుంచే తీయాల్సిన అవసరం లేదు, నేచర్లో అది ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ అన్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఈ గ్యాసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెసే. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇంకా గోల్డ్, సిల్వరు, ప్లాటినమ్, ఇవన్నీ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెసే. బట్ ఐ లాస్ట్ యూ సింపుల్ క్వశ్చన్, డైమండ్ అనేది ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్? డైమండ్లో ఉండేది ఓన్లీ కార్బన్. ఓకేనా? హలో, డైమండ్ ఫార్మేషన్ అంతా కూడా ఇప్పుడు కోల్ ఎట్లా ఫామ్ అవుతుందో డైమండ్ కూడా అట్లా కార్బన్ అంతా బాగా కాన్సన్ట్రేట్ అయ్యి ఎట్లానో ఫామ్ అవుతుంది. సో విషయం ఏంటంటే డైమండ్ కూడా ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కార్బన్ ఉన్న కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ అవన్నీ కూడా ఆర్గానిక్ సబ్స్టెన్సెసే. బట్ అవి కనుక ప్లాంట్స్ వీటి నుంచి డిరైవ్ అవ్వట్లేదు, ప్లాంట్స్, యానిమల్స్ వీటి నుంచి డిరైవ్ అవ్వట్లేదు అంటే అవి ఇన్ఆర్గానిక్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ ఉంది కానీ అది ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సే. ఓకేనా? ఈ డిఫరెన్స్ అంతా మీకు కార్బన్ కాంపౌండ్స్లోనో ఇంటర్లోనో మొత్తం తెలుస్తుంది. సో ఫైనల్లీ విటమిన్స్ అంటే ఏంటివి? ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. అంటే ఒక విషయం చెప్పొచ్చు ఫైనల్గా, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్నిట్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది? కార్బన్ ఉంటుంది. సో విటమిన్స్ అనేవి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. అంటే ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ వస్తూ ఉంటాయి విటమిన్స్ అనేవి, అట్మాస్ఫియర్లోనో భూమిలోనో అట్లా ఉండవు. ఓకేనా? దే ఆర్ మైక్రో న్యూట్రియన్స్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. అవి మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ కాదు. మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్లో మనకి బాడీకి కావాల్సినవి మ్యాక్రో న్యూట్రియన్స్. బాడీకి చాలా తక్కువ స్మాల్ స్మాల్ క్వాంటిటీస్లో కావాల్సిన వాటిని మనం ఏమంటాం?
మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. గివ్ మీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాక్రోన్యూట్రియంట్స్. మాక్రోన్యూట్రియంట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్. ఓకేనా? హలో, అవి మాక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, యాక్చువల్లీ విటమిన్స్ ఆర్ నాట్ సింథసైజ్డ్ ఇన్ ద బాడీ. వీ డు నాట్ జనరల్లీ సఫర్ ఫ్రమ్ విటమిన్ డెఫిషియన్సీ. విటమిన్స్ అనేవి మన బాడీలో తయారవ్వవు. ఓకేనా? అదొక పాయింట్. వీ డు నాట్ జనరల్లీ సఫర్ ఫ్రమ్ విటమిన్ డెఫిషియన్సీ. జనరల్గా మనం విటమిన్ డెఫిషియన్సీతో సఫర్ అవ్వరు హ్యూమన్ బీయింగ్స్. ఎవరో కొంతమందికి మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఈ కాలంలో మనకి జనరల్గా చాలా మందికి వస్తున్నాయి విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. ఓకేనా? జనరల్గా సఫర్ అవ్వము, బట్ ఇన్ కేసెస్ ఎప్పుడైనా ఒక విటమిన్ అనేది మన ఫుడ్లో లేదు అంటే విటమిన్ డెఫిషియన్సీ డిసీజ్ వస్తుంది. ఓకేనా? ద సోర్స్ ఆఫ్ విటమిన్స్ టు అవర్ బాడీ ఇస్ త్రూ టూ వేస్. రెండు విధాలుగా మన బాడీలో మనకి విటమిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక వే ఏంటి అంటే డైట్ ద్వారా, మనం తినే ఫుడ్ ద్వారా వస్తూ ఉంటాయి. వన్ ఈస్ డైట్ అండ్ అదర్ ఈస్ బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద ఇంటెస్టైన్ దట్ సింథసైజెస్ అండ్ సప్లైస్ విటమిన్స్ టు ద బాడీ. అండ్ మనకి టూ ఇంటెస్టైన్స్ ఉన్నాయి, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. దాంట్లో మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే విటమిన్స్ని సింథసైజ్ చేసి మన బాడీకి సప్లై చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో రెండు వేస్ ఉన్నాయి, ఒకటేమో ఫుడ్ ద్వారా వస్తాయి విటమిన్స్, ఒకటేమో మన ఇంటెస్టైన్స్లో ఉన్న బ్యాక్టీరియా అనేది విటమిన్స్ని తయారు చేసి మన బాడీకి సప్లై చేస్తూ ఉంటుంది. క్లియరా అందరికీ? సో ఆ టూ వేస్ ఏంటి, ఏ టూ వేస్ ద్వారా మనకు వస్తుంది విటమిన్స్? తీసుకునే ఫుడ్ ద్వారా, ఇంటెస్టైన్స్లో ఉండే బ్యాక్టీరియా ద్వారా. నెక్స్ట్ ఇది, విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ గ్రూప్స్. రెండు గ్రూప్స్ లాగా క్లాసిఫై చేసాం విటమిన్స్ని. ఒకటి ఏంటి అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్లో కలిసిపోగలిగిన విటమిన్స్. అండ్ అదర్ ఈస్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్లో కలవకుండా కేవలం ఫ్యాట్, కొవ్వు, ఆయిల్స్లో, ఫ్యాట్లో మాత్రమే కలిసిపోయే విటమిన్స్. అదొక రకం. మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఏం ఆయిల్ వాడతారు? చూడండి, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ మీద ఎన్రిచ్డ్ విత్ విటమిన్ ఏ, ఈ అని సంథింగ్ ఏ ఉంటాయి. సో దీస్ విటమిన్స్ ఏంటి అంటే దే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్. ఆయిల్ అనేది ఫ్యాటే కదా, కాబట్టి ఆయిల్లో మాత్రమే ఇవి పెట్టగలుగుతారు, ఫ్యాట్స్లో మాత్రమే పెట్టగలుగుతారు. ఈ విటమిన్ సి ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ ఆరెంజెస్, లెమన్స్, వీటిలో ఉంటుంది కదా. సో లెమన్లో వాటర్ ఉంటుందా, మనకి జ్యూస్ ఉంటుంది కదా. వాటర్ సాల్యుబుల్, గుర్తుపెట్టుకోండి. బీ కాంప్లెక్స్ అంటే బి విటమిన్స్ అన్ని, చాలా విటమిన్స్ ఉంటాయి బి కాంప్లెక్స్ విటమిన్స్. ఆ విటమిన్స్ అండ్ సి విటమిన్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా వాటర్లో సాల్యుబుల్ అవ్వగలుగుతాయి. అండ్ అదర్ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, విటమిన్ ఏ, డిఈ అండ్ కే, ఈ విటమిన్స్ అన్నీ కూడా కేవలం ఫ్యాట్లోనే సాల్యుబుల్ అవుతాయి, వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. ఇట్లా టూ గ్రూప్స్ లాగా విటమిన్స్ని క్లాసిఫై చేశారు. లెట్ అస్ స్టడీ ద ఫాలోయింగ్ చార్ట్ షోయింగ్ విటమిన్స్ అవైలబుల్ సోర్సెస్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్. సో ఈ చార్ట్లో మనం విటమిన్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, విటమిన్స్, వాటి నేమ్స్, ఆ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అనేది చదువుకుందాం. నెక్స్ట్ ఇది, ఆ విటమిన్ కనుక మన ఫుడ్లో మిస్ అయితే మనకు వచ్చే డిసీజెస్ ఏంటి, ఆ డిసీజెస్ వచ్చినాయని తెలుసుకోవడానికి ఆ డిసీజ్కు ఉన్న సిమ్టమ్స్, ఆ డిసీజ్ యొక్క లక్షణాలు ఏంటి అనేవి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? మనకి వీటిలో చాలా జనరల్గా ఈ కాలంలో వీటిలో చాలా ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉన్నాయి, బట్ మనం ఐడెంటిఫై చేసుకోకుండా మనం చాలా డేంజర్స్ని తెచ్చుకుంటూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, విటమిన్ డెఫిషియన్సీ వల్ల డెత్ కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా హార్మ్ఫుల్ థింగ్స్ ఇవన్నీ కూడా. విటమిన్ డెఫిషియన్సీ దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్, రియల్లీ హార్మ్ఫుల్. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది థయామిన్, B1 విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి, B1, B2, B3, B6 అండ్ B12. B1, B2, B3,
B6 అండ్ B12 ఇవన్నీ కూడా కలిపి ఏమంటాం వీటిని? థయామిన్ అంటారు. నిద్రపోతున్నారు అందరూ. B1, B2, B3 వీటన్నిటిని కలిపి బి కాంప్లెక్స్ విటమిన్స్. బి కాంప్లెక్స్ ఇవన్నీ వాటర్ సాల్యుబుల్. ఓకే, నెక్స్ట్ ఇది థయామిన్ అంటే B1 విటమిన్ పేరు థయామిన్. ఎక్కడెక్కడ ఉంటాయి అంటే సీరియల్స్, సీరియల్ గ్రెయిన్స్ అంటే ఏంటి, రైస్, వీట్ ఇవన్నీ కూడా సీరియల్ గ్రెయిన్స్, వీటిలో ఉంటాయి. ఆయిల్ సీడ్స్, ఆయిల్ సీడ్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. గ్రౌండ్ నట్, ఆల్మండ్, కాజు ఇవన్నీ ఆయిల్ సీడ్సే. ఓకేనా, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఆయిల్ సీడ్స్. వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్లో థయామిన్ ఉంటుందంట. అన్నీ అంటే ఇంకా నార్మల్ వెజిటేబుల్స్లో థయామిన్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది వెజిటేబుల్స్లో, వాటిలో థయామిన్ అనేది ఉంటుంది. మిల్క్లో ఉంటుందంట, మీట్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది అండ్ ఎగ్స్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది ఈ థయామిన్ కనుక మనకి సరిగ్గా అందకపోతే జనరల్గా ఈ డెఫిషియన్సీ రాదు మనకి. థయామిన్ డెఫిషియన్సీ జనరల్లీ వీ డోంట్ గెట్ దిస్. ఎవరైతే సివియర్గా మాల్ న్యూట్రిషన్తో ఉంటారో అంటే వాళ్ళకి అసలు ఫుడ్డే ఉండదు, అట్లాంటి వాళ్ళకి జనరల్గా వస్తుంది. జనరల్గా నేను చెప్తున్నాను. ఆ డిసీజ్ పేరేంటి, బెరీబెరీ. సిమ్టమ్స్ ఏంటి అంటే వామిటింగ్స్, ఫిట్స్ అంటే తెలుసు కదా, ఇట్లా పడిపోయి ఇట్లా ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది బాడీ. లాస్ ఆఫ్ ఎపెటైట్ అంటే ఆకలి, ఎపెటైట్ అంటే ఆకలి. లాస్ ఆఫ్ ఎపెటైట్ అంటే అసలు ఆకలి ఉండదు వాళ్ళకి. డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. అండ్ పెరాలసిస్ అంటే ఏంటి, మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో వినాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ మెంట్ బై పెరాలసిస్? పక్షపాతం అంటే ఏంటి, ఇట్లా చేతులు కాళ్ళు అట్లా వంకరి తిరిగిపోయి మూమెంట్ లేకుండా ఉంటాయి, ఇంక రావు, వంకర తిరిగిపోయి ఇంక రావు, అట్లాంటి దాన్ని మనం పెరాలసిస్ అంటాం. ఓకేనా, సో ఇది దేనివల్ల వస్తుంది, డెఫిషియన్సీ ఆఫ్ థయామిన్. డెఫిషియన్సీ ఆఫ్ థయామిన్ బెరీబెరీ గురించి ఇంకొంచెం చూద్దాము. ఇక్కడ ఉంది చూడండి, కామన్ సింప్టమ్స్. ఎమాన్సియేషన్ అని ఉంది ఇక్కడ, మీకు అనిపిస్తుందో లేదో. ఎమాన్సియేషన్ అంటే అసలు ఇంకా కండ లేకపోవడం, బాడీలో మజిల్ అనేది ఉండదు, ఎమాన్సియేషన్ అంటారు దాన్ని. అది ఒక డిఫెక్ట్. అసలు ప్రతి విటమిన్ డెఫిషియన్సీతో మనకి మైండ్కి కూడా కనెక్షన్ ఉంటుంది. చాలా సీరియస్గా వినండి క్లాస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజన్ అని రాస్తుంది, మీకు కనిపిస్తుందా? నేను ఇది కొంచెం చేస్తాను. ఎమాన్సియేషన్ అంటేనేమో మజిల్ లేకపోవడం, ఇది ఓకే. కన్ఫ్యూజన్ అంటే ఈ యొక్క విటమిన్ లేకపోవటం అది బ్రెయిన్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంట. నెక్స్ట్ ది ఇనేబిలిటీ టు స్పీక్, మాట్లాడలేకపోతారు. రిస్ట్ డ్రాప్, కాళ్ళు పడిపోతూ ఉంటాయి, చేతులు పడిపోతూ ఉంటాయి, దీన్ని మనం ఏమన్నా పారాలసిస్ అన్నాం. గ్రేట్ వీక్నెస్ అంటే ఒకటి కదిలిస్తే అలసటగా బాగా నీరసంగా కదిలించలేం కాళ్ళు చేతులు, అట్లా ఉంటుందంట. నంబ్నెస్ ఇన్ ఫీట్, స్పర్శ తెలియదంట. బర్నింగ్ ఆఫ్ టింగ్లింగ్, మనకి ఒక్కొక్కసారి కదలకుండా ఒకే పొజిషన్లో కూర్చుంటే, ఇట్లా మామూలుగా నేల మీద కూర్చుంటాయి, చైర్లో కూర్చోకుండా తిమ్మిర్లు ఎక్కుతాయి, వాటిని ఏమంటాం టింగ్లింగ్ అంటాం. అట్లాంటి టింగ్లింగ్, జనరల్గా కూడా టింగ్లింగ్ వస్తుందంట వాళ్ళు ఏమి కూర్చోవడం అట్లా. జనరల్గా టింగ్లింగ్ మనకి ఎందుకు వస్తుందో తెలుసా మీకు, తిమ్మూర్లు అంటాం కదా, తిమ్మిరి ఎక్కుతున్నాయి కాళ్ళు అని. ఎవరికైనా వచ్చినాయి, మనం ఇట్లా కూర్చొని ఉన్నప్పుడు మనం ఒక కాలు మీద ఒక కాలు వేస్తాం కదా, మామూలుగా బెడ్ మీద కూర్చున్నట్టు కూర్చుంటే, అట్లా వేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవటం వల్ల ఆ టింగ్లింగ్ వస్తుంది జనరల్గా. బట్ వీళ్ళకి నార్మల్గానే టింగ్లింగ్ వస్తుందంట, పెయిన్ఫుల్గా అండ్ మెత్తగా ఉండే మజిల్స్ అనేవి ఉంటాయి.
సో వాళ్ళు ఏం పని చేయలేరు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ ఓకే, విటమిన్ డెఫిషియన్సీ వల్ల బాడీకి ఏదో హామ్ అవుతుంది ఓకే, బట్ యాజ్ ఏ స్టూడెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే మైండ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకొకటి, బాడీకి జరిగే ప్రతి విషయాన్ని కూడా ఒక డాక్టర్ కానీ చుట్టూ ఉండే పీపుల్ కానీ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, అవునా కదా? మనందరికీ తెలిసిన బట్ వెన్ యూ హ్యావ్ ఎ డెఫిషియన్సీ ఇన్ ఎ విటమిన్, ఈ మెంటల్గా కూడా నీకు ఒక కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. అప్పుడు ఎవరు గమనించలేరు ఆ కన్ఫ్యూజన్ ఉంది, ఇది ఒక ప్రాబ్లం ఉంది అని. బట్ యాజ్ ఎ పర్సన్ ఆ పర్సన్ ఇంపాక్ట్ అవుతారు. ఇదంతా పక్కన పెడితే ఇది మనకి సెట్, మన విధంగా మన వే ఆఫ్ థింకింగ్లో ఎట్లా చూడాలి అంటే, ఇఫ్ యూ డోంట్ టేక్ ఏ వెరీ గుడ్ డయట్, బ్యాలెన్స్డ్గా అన్ని విటమిన్స్, అన్ని మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఓకే, ఒకరోజు ప్రోటీన్ లేని ఫుడ్ తీసుకుంటే నీకేం కాదు, మోస్ట్లీ ఏం కాదు, అంత ఇంపాక్ట్స్ ఏమి ఉండవు. బట్ వెన్ ద మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ డెఫిషియంట్, అది మీ బ్రెయిన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో యాజ్ ఎ స్టూడెంట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి గమనించండి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఒకసారి ఆలోచించండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ డెఫిషియన్సీ అది మీ మెంటల్ ఇల్నెస్కి దారి తీస్తే, ఫుల్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యాజ్ ఎ స్టూడెంట్ ఓన్లీ బ్రెయిన్తో మీరు చేసేది, అవునా కదా? బ్రెయిన్ చేసేది అక్కడ ఇంపాక్ట్ పడుతుంది మెంటల్గా అంటే చాలా డేంజరస్ మీకు. సో అది తినను ఇది తినను అనుకుంటా కొంచెం మంచిగా బ్యాలెన్స్డ్గా వ్యారీడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మనం తింటూ ఉండాలి. ఓకే, దీంట్లో మనకి మిల్క్ అనేది ఉంది. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ డ్రింకింగ్ మిల్క్ డైలీ? సో ప్రతి ఒక్కళ్ళు తాగాలి. ఓకేనా? తాగండి. ఎగ్స్ తింటున్నారా రెగ్యులర్గా? దిస్ ఇస్ మెయిన్ థింగ్ కదా, మోస్ట్లీ రెగ్యులర్లీ ఎగ్స్. ఓకే, మనం రెగ్యులర్గా మిల్క్ తాగుతూ ఎగ్స్ తింటూ ఉంటే మోస్ట్లీ వీ డోంట్ గెట్ దిస్. నార్మల్ వెజిటేబుల్స్ తింటూ ఉంటాము, వీ డోంట్ గెట్ దిస్ యాక్చువల్గా మోస్ట్లీ. బట్ ఓకే, దిస్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్, అది మాత్రం షూర్. ఎక్కువగా అయితే ఇది రాదు, ముందే చెప్పాను. ఇది క్లియర్ కదా, థయామిన్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ దొరుకుతుంది, డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటివి, డెఫిషియన్సీ డిసీజ్ బెరిబెరి, దాని యొక్క సింప్టమ్స్ మొత్తం డిస్కస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇది రైబోఫ్లావిన్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇది కామన్గా వస్తుంది, ఈ డెఫిషియన్సీ కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే రైబోఫ్లావిన్ సంథింగ్ యూ కెన్ కాల్ ఇట్ B2 విటమిన్ ఎక్కడెక్కడ ఉంటుంది, మిల్క్, ఎగ్స్, లివర్, కిడ్నీ, అంటే మన లివర్ మన కిడ్నీ కాదు, కోడి లివర్ కోడి కిడ్నీ అండ్ ఇదేంటి గోట్ లివర్ గోట్ కిడ్నీ వీటిలో ఉంటాయి. ఐ మీన్ మన వాటిలో కూడా ఉంటాయి బట్ వీ డోంట్ ఈట్ దెమ్ కదా, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. సో నువ్వు ఒక 15 డేస్ ఆర్ 1 మంత్ పాటు అస్సలు మిల్క్ తీసుకోలేదు, అస్సలు ఎగ్స్ తీసుకోలేదు, అస్సలు మీట్లో లివర్స్ కిడ్నీస్ తినలేదు, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోలేదు, సో వాట్ యుల్ గెట్ డెఫిషియన్సీ రైబోఫ్లావిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నెగ్లెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు సిరియల్స్ ఉన్నాయి, రైస్ తినకుండా ఉండగలుగుతారా మీరు? రైస్ ఆబ్వియస్లీ తింటాము, ఆయిల్ మనం జనరల్గా మనం ఆయిల్స్లో ఈ విటమిన్ ఉంటుంది, ఆయిల్ కూడా ఆయిలీ ఫుడ్స్ తింటూ ఉంటాం, వెజిటేబుల్స్ తింటూ ఉంటాం, వీటిని నెగ్లెక్ట్ చేయలేము ఎందుకంటే డైలీ మన డైట్ ఇది. కానీ వీటిని నెగ్లెక్ట్ చేయొచ్చు చూడండి, మిల్క్ తినకుండా ఉంటారు, ఎగ్స్ తినకుండా ఉంటారు, మీట్ అసలు పట్టుకోకుండా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కొన్ని రోజులు తినకుండా ఉంటే వాట్ యుల్ గెట్, యూ విల్ గెట్ రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ. అంటే ఏంటి ఆ డెఫిషియన్సీ డిసీజ్ పేరు గ్లాసైటిస్. గ్లాసైటిస్ అంటే ఏంటి చూపిస్తాను. ఈ నాలుక అండ్ మౌత్ ఈ పొక్కిపోవడము పాడైపోవడము జరుగుతూ ఉంటుంది. ఇదంతా కాదు, అసలు నోరు పోసింది అంటారు. ఎందుకు పూస్తుంది నోరు చెప్పండి? నోరు పూసింది అంటే తెలుసా అందరికి, సడన్గా అప్పటి వరకు ఎందుకు వస్తుంది, దట్ ఈస్
గ్లాసైటిస్, దట్ ఈస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? విటమిన్ రైబోఫ్లేవిన్. ఓకేనా, ఇట్లా ఉంటుంది గ్లాసైటిస్ అనేది. ఈ పెదాలకి రావచ్చు, నాలుగుకి రావచ్చు, లోపల ఉన్న చీక్స్కి కూడా వస్తుంది, మౌత్లో ఉన్న చీక్స్కి కూడా వస్తుంది. జనరల్గా నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, నేను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతిసారి వస్తూ ఉండేది ఇది నాకు, మౌత్ క్రాక్స్ ఇవన్నీ వస్తూ ఉండేవి, చాలా పెయిన్ఫుల్. ఇది వచ్చినాక ఇంకా ప్రాబ్లం ఏంటో చెప్పనా? అసలే డెఫిషియన్సీ వల్ల ఇది వచ్చింది. ఇది వచ్చిన కాడి నుంచి మనం సరిగ్గా తినలేము ఫుడ్ని. సో హౌ డేంజరస్ ఇట్ ఈస్ ఒకసారి చూడండి. ఓకే, సో ఈ నోటి పూతకి కారణం ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైబోఫ్లేవిన్. లేదు, ప్రతి నోటి పూతకి అదే కారణం అని చెప్పలేము. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అల్సర్స్ ఇన్ యువర్ స్టమక్, అల్సర్స్ ఉంటే స్టమక్లో, మౌత్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అల్సర్స్. ఓకేనా, బట్ మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి జనరల్గా ఈ నోటి పూత ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. అంటే వాట్ ఈస్ ద రీజన్? యూ హ్యావ్ డెఫిషియన్సీ ఇన్ రైబోఫ్లేవిన్. సో హౌ టు కౌంటర్ ఇట్? బెస్ట్ థింగ్ మనం ఏం చేయగలుగుతాం, వెజిటేరియన్స్ అయితే మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి, మిస్ కాకుండా వీక్లో ఒక్కసారైనా. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ టూ టైమ్స్ అట్లీస్ట్, బట్ ఒక్కసారైనా వీక్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలి, రెగ్యులర్గా మిల్క్ తాగాలి. ఇఫ్ యు ఆర్ నాన్ వెజిటేరియన్, ఎగ్స్ తినాలి తప్పకుండా, అండ్ ఒకేషనల్లీ యూ కెన్ ఈట్ మీట్. ఓకే, క్లియర్ కదా? గ్లాసైటిస్ సిమ్టమ్స్ చూద్దాం. మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్స్, ఈ పెదాలు కలిసే చోట ఏదైతే ఉంటుందో వాటిని కార్నర్స్ అంటాం, అక్కడ మౌత్ క్రాక్ అవుతుంది. రెడ్ అండ్ షోర్ టంగ్, పుండ్లు పడిపోయిన నాలుక. పుండ్లు అంటే ఇప్పుడు చూపించాను కదా, ఇట్లాంటి నాలుక ఉంటుంది. ఇవన్నీ దేనికి సిమ్టమ్స్? గ్లాసైటిస్కి సిమ్టమ్స్. గ్లాసైటిస్, ఓకే. ఫోటోఫోబియా అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు కొంతమంది. మనం ఒక రూమ్లో ఉంటాం, ఒక రూమ్లో ఉంటే బాగానే ఉంటుంది, బట్ వన్స్ యూ గెట్ అవుట్, ఆ లైట్ అంతా మీకు తగిలినప్పుడు మీకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫోటోఫోబియా అంటే రియల్ మీనింగ్ ఏంటి అంటే లైట్ని చూసి భయపడడం. అది వస్తుంది లైట్కి, లైట్ అంటే ఇష్టం ఉండదు, ఇష్టపడరు చీకట్లో ఉండడానికి, ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఒక సైకలాజికల్ థింగ్. ఈ సైకలాజికల్ థింగ్కి కారణం ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ రైబోఫ్లేవిన్. సో మీరు ప్రతి దాంట్లో మోస్ట్లీ చూడొచ్చు బ్రెయిన్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది విటమిన్ డెఫిషియన్సీ వల్ల. స్కేలీ స్కిన్, పొడి పొడులాడుతూ ఉండే చర్మం అనేది కూడా రైబోఫ్లేవిన్కి, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నెక్స్ట్ది నయాసిన్, బి3 విటమిన్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఇది కూడా కొంచెం డేంజరస్సే. ఐ మీన్ వస్తే మాత్రం చాలా డేంజరస్, జనరల్గా రాదు బట్ వస్తే చాలా డేంజరస్. ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుంది? కిడ్నీస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీట్ తెచ్చుకున్నప్పుడు కిడ్నీస్, లివర్స్ ఇవన్నీ తినడానికి ట్రై చేయండి. అండ్ మీట్లో అవైలబుల్గా ఉంటుంది. మీట్ అంటే ఏమేమి వస్తాయి? ఏ మీట్ అయినా కూడా, ఏ యానిమల్నైనా మీరు కట్ చేసి తింటే అది మీటే. నెక్స్ట్ ఎగ్స్, ఎగ్స్లో ఉంటాయి. సో ఓవరాల్గా చూడండి, ఎగ్స్లో చాలా విటమిన్స్ ఉన్నాయి, రెగ్యులర్గా ఎగ్స్ తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఫిష్లో కూడా బాగా అవైలబుల్గా ఉంటుందంట విటమిన్ బి3. ఆయిల్ సీడ్స్, గ్రౌండ్నట్స్, బాదం, కాజు, వీటన్నిటిలో కూడా నియాసిన్ అనేది ఉంటుంది. ఇది కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే చాలా డేంజరస్ ఇది. సో వెజిటేరియన్స్ అయితే ఏం తీసుకోవాలి? ఆయిల్ సీడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే రెగ్యులర్గా ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి డెఫిషియన్సీ డిసీజ్ ఏంటి? పెలగ్రా. పెలగ్రా ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ పెలగ్రా, ఇట్లా స్కేలీ. ఐ మీన్ మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది కదా ఈ ఫోటో. సో ఇట్లా ఉంటుంది. ఇది వచ్చిందంటే పరిస్థితి ఏంటో చూడండి. సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ అవుతారు చూడటానికి, ఇట్లా కనిపిస్తున్నానని చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. దాన్ని మనం స్కిన్ ఇన్ఫ్లమేషన్ అంటాము. ఈ చర్మం ఇట్లా అవ్వడాన్ని స్కిన్ ఇన్ఫ్లమేషన్ అంటాం.
డెర్మటైటిస్ అంటాం. నాసియా అంటే ఏంటి? నాసియా అంటే తెలుసా? వామిటింగ్ ఫీలింగ్, కళ్ళు తిరుగుతూ వామిటింగ్ వచ్చే ఫీలింగ్ని నాసియా అంటాము. డిక్రీస్డ్ ఎపటైట్. డిక్రీస్డ్ ఎపటైట్ అంటే ఏంటి చెప్పండి? ఉన్నారా? ఆకలి వేయకపోవడం, ఆకలి తగ్గిపోవడం. వాటరీ డయేరియా, ఈ మోషన్ అనేది ఏదైతే ఉంటుందో అది వాటరీగా వస్తూ ఉంటుందంట. దిస్ ఈస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B3. డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమరీ. లాస్ ఆఫ్ మెమరీ, బ్రెయిన్ ఇంపాక్ట్, దీనికి ఉన్న బ్రెయిన్ ఇంపాక్ట్ చూడండి. యాజ్ ఏ స్టూడెంట్ మీకు లాస్ ఆఫ్ మెమరీ ఉంటే వర్కౌట్ అవుతుందా అసలు? చాలా డేంజర్ అది ఫర్ స్టూడెంట్స్. సో చూడండి ఎంత ఇంపార్టెంట్ విటమిన్స్ అనేది. స్కేలీ స్కిన్, ఓకే, ఇవన్నీ కూడా తలగ్రా యొక్క సింప్టమ్స్. ఇది చాలా డేంజరస్, సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది తెలియకుండానే. ఎందుకంటే మనం చూడటానికి బాగాలేము అని మనకు ఫీలింగ్ వస్తే కాన్ఫిడెన్స్ ఉండదు బయటికి వెళ్ళం ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డేంజరస్ థింగ్ ఇది. సో జాగ్రత్తగా మీరు హోల్సమ్ ఫుడ్స్ తీసుకోండి. నెక్స్ట్ ది పైరడాక్సిన్ B6. ఇది కూడా కనిపించకుండా చేసేది జనరల్గా. ఇది చూడండి, ఇది వస్తుంది బట్ ఐడెంటిఫై చేయరు. ఇప్పుడు పెలగ్రా అనుకోండి, ఈజీగా కనిపిస్తుంది. గ్లాసైటిస్ ఈజీగా కనిపిస్తుంది. మౌత్ క్రాక్ వస్తే మోస్ట్లీ రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ అని కనిపెట్టగలుగుతాం. ఈ స్కేలీ స్కిన్ వస్తే పెలగ్రాని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ అనీమియా అనేది లోపల లోపల ఉంటుంది. చూడండి, ఈ పైరడాక్సిన్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుందంటే సీరియల్స్, మనం తీసుకునే ఫుడ్ గ్రెయిన్స్, సీరియల్స్ అంటే ధాన్యంలో ఉంటుంది, ఆయిల్ సీడ్స్లో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఉంటుంది, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్స్ అండ్ లివర్. ఓకేనా? ఇదంతా ఓకే. ఈ దీని డెఫిషియన్సీ వస్తే మనకి వచ్చేది ఏంటిది? అనీమియా. అనీమియా అనే పేరు విన్నారా ఇప్పుడన్నా? ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ బ్లడ్. అనీమియా అంటే ఏంటి అంటే బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ లేకపోతే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి దానివల్ల. మోస్ట్లీ హైపర్ ఇరిటబిలిటీ, ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇరిటేటెడ్గా ఉంటారు మెంటల్గా వాళ్ళు. సో మెంటల్ ఇంపాక్ట్ ఉంది చూడండి, సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంది. ఇరిటేషన్ ఎక్కువ వస్తూ ఉంటుందంట ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, అనీమియా ఉన్న వాళ్ళకి. అనీమియాకి కేవలం ఇది ఒక్కటే కారణం కాదు, ఐరన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, B6 డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా అనీమియాకి కారణం. అనీమియా అంటే ఏంటి? హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది బ్లడ్లో, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి. అర్థమవుతుందా? ఇరిటేషన్ ఎక్కువ వస్తూ ఉంటుందంట, వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది, నాసియా అంటే వామిటింగ్ ఫీలింగ్, ఫిట్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా అనీమియాకి లక్షణాలు. ఇది చాలా కామన్గా ఉంటుంది అనీమియా. మోస్ట్లీ ఈ యంగ్ గర్ల్స్లో ఎక్కువ ఉంటుంది. వన్స్ యూ మెచ్యూర్ అప్పుడే కదా స్టార్టింగ్. మీకు ఇంకా అప్పుడు న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే యూ విల్ బీ లూజింగ్ బ్లడ్ కంటిన్యూస్లీ. ప్రతి మంత్ మీరు బ్లడ్ లూజ్ అవుతారు. దానికి తగ్గట్టు కనుక మీరు ఫుడ్ తీసుకోకపోతే అనీమియా అనేది వచ్చే, ఐ జనరల్గా ఎక్కువ మంది గర్ల్స్కి ఉండే ప్రాబ్లం ఇది. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ మీరు గమనించే ఉంటారు ఎప్పుడైతే మీకు బ్లడ్ లాస్ అయిందో, బ్లడ్ లాస్ అయినప్పుడు అండ్ అవుతున్నప్పుడు అండ్ అయిన కొన్నాళ్ళ వరకు మీకు ఇరిటేటింగ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రీజన్, అనీమియా ఇస్ ద రీజన్ ఫర్ దట్. ఓకే, సో బ్లడ్ బాగా పట్టే ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఐరన్ రిచ్ ఫుడ్, ఇవన్నీ మీరు తీసుకుంటూ ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ దిస్. ఓకే, మోస్ట్లీ గర్ల్స్ బాగా గుర్తుపెట్టుకోండి, జనరల్గా అబ్బాయిలకి రాదు అనీమియా. ఓకే, సైనోకోబాలమైన్ అనే విటమిన్ సింథసైజ్ బై బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ఇంటెస్టైన్. ఇది ఎక్కడి నుంచి మీరు తీసుకురాలేరు, జనరల్గా చెప్తున్నాను, జనరల్గా కాదు, బయట నుంచి తీసుకునే విటమిన్ కాదు ఈ విటమిన్. మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా మాత్రమే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ దీని డెఫిషియన్సీ ఉంటే పర్నీషియస్ అనీమియా అనే ఒక డిసీజ్ వస్తుంది. దానివల్ల పర్సన్ బాగా సన్నగా, వీక్గా అయిపోతారు. ఎపటైట్ అనేది, ఆకలి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఓకేనా? ఇది ఎలా మరి అసలు ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కరికి ఇంటెస్టైన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా.
మరి సైనోకోబులమిన్ డెఫిషియన్సీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు చెప్పండి. వింటున్నారా అసలు క్లాసు? ఎందుకు అంటే ఇఫ్ యూఆర్ ఆ బ్యాక్టీరియాని మీరు చంపేస్తుంటే, ఉన్న బ్యాక్టీరియా ఓకే మంచి బ్యాక్టీరియా మనకు తెలుసు, బట్ మీ హ్యాబిట్స్ ద్వారా, మీ హ్యాబిట్స్ అంటే ఏంటి, మీకున్న అలవాట్ల ద్వారా ఆ బ్యాక్టీరియాని మీరు చంపేస్తుంటే కనుక, ఇఫ్ యు ఆర్ కిల్లింగ్ ఇట్ దెన్ పెర్నీషియస్ అనీమియా, ల్యాక్ ఆఫ్ సైనోకోబెల్మిన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఎట్లా కిల్ చేస్తారు బ్యాక్టీరియాని చెప్పండి, ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియాని పీపుల్? యాంటీబయాటిక్స్. యా, ద ఫస్ట్ రీజన్ ఈజ్ యాంటీబయాటిక్స్. మంచి బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అనేవి బ్యాడ్ బ్యాక్టీరియానే కాదు, మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తున్నాయి బాడీలో. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత కామన్ అయిపోయిందంటే, ఇఫ్ యూ గెట్ సమ్ నార్మల్ ఫీవర్, నార్మల్ ఫీవర్ వచ్చినా వెంటనే యాంటీబయాటిక్ ఇస్తున్నారు. నార్మల్ ఫీవర్కి యూ డోంట్ నీడ్ టు టేక్ యాంటీబయాటిక్ మోస్ట్లీ, లైక్ మీరు సొంతగా ఎప్పుడు వేసుకోవద్దు యాంటీబయాటిక్స్. ఇఫ్ యూ గో టు కన్సల్ట్ ఎ డాక్టర్, వాళ్ళు ఇస్తే ఓకే మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేదు, మనం ఏం చదువుకోలేదు కదా, ఎంబీబీఎస్ చదవలేదు కాబట్టి మన చేతుల్లో లేదు. బట్ మీరు సొంతగా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వేసుకోవడం ఇట్లా చేయొద్దు. జనరల్గా చాలామంది ఇట్లా చేస్తున్నారు. సో వాట్ హ్యాపెన్స్ అంటే ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది, చాలా డేంజరస్ అది. మనకి ఇంకా విటమిన్ బి12 వచ్చే అవకాశం ఉండదు ఆ బ్యాక్టీరియా చనిపోతే. సో ఇంకొక రీజన్ ఏంటి, టాక్సిక్ ఫుడ్స్ తీసుకోవడం, ఆల్కహాల్ ఇట్లాంటివి. ఓకేనా? సో ఎట్లా మరి మేనేజ్ చేసుకోవాలి బ్యాక్టీరియాని అంటే, ఆబ్వియస్లీ మీరు యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా చనిపోతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్ ఎట్లా వెళ్తుంది, నోట్లో నుంచి డైజెస్టివ్ సిస్టంలో గుండానే కదా వెళ్ళేది. సో ఇట్ విల్ హార్మ్ ద బ్యాక్టీరియా ఇన్ ద ఇంటెస్టైన్. మరి ఏం చేయాలి, ఈ బ్యాక్టీరియాని ఎట్లా పెంచుకోవాలి మనం అంటే, తెలిసే ఎవరికన్నా, ప్రోబయోటిక్స్ అంటే ఎవరన్నా విన్నారా? ప్రోబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే ఈ బ్యాక్టీరియాని అభివృద్ధి చేయడానికి హెల్ప్ చేస్తాయి మనకి. ప్రోబయోటిక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కర్డ్, మనకు మనం తినే పెరుగు ఏదైతే ఉందో అది ఒక ప్రోబయోటిక్ ఫుడ్, చాలా మంచిది. మీరు ఎవరన్నా పెరుగన్నా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నట్టు. మీరు రెగ్యులర్లీ లక్కీగా ఇండియన్ కల్చర్లో, ఆంధ్ర కల్చర్లో మెయిన్గా పెరగనం తింటేనే మనం ఫుడ్ తిన్నట్టు లెక్కలోకి వస్తుంది, తెలుసా మీకు ఆ విషయం? కర్డ్ రైస్ అస్సలు వదిలిపెట్టద్దు. సో బికాస్ కర్డ్ ఈజ్ ఎ ప్రోబయోటిక్, దాంతోపాటు మజ్జిగ ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్ కిందకే వస్తాయి, అట్లాంటి ఫుడ్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ది ఫోలిక్ యాసిడ్, ఇది కూడా ఒక విటమిన్, వైటమిన్ అనుకుంటా, విటమిన్ అనకూడదు అనుకుంటా, వైటమిన్. లివర్, లివర్ అంటే చికెన్ లివర్, గోట్ లివర్, షీప్ లివర్, మీట్, ఎగ్స్, మిల్క్, ఫ్రూట్స్, సీరియల్స్, లీఫీ వెజిటేబుల్స్, వీటన్నిటిలో మనకి ఫోలిక్ యాసిడ్ జనరల్గా అవైలబుల్గా ఉంటుంది. సో వెజిటేరియన్స్ అయితే ఏం తినాలి, నాన్ వెజిటేరియన్స్ అయితే ఏం తినాలి చూసుకోండి ఒకసారి. అనీమియా, అనీమియాని ప్రివెంట్ చేస్తుంది. ఫోలిక్ యాసిడ్కి, ఐరన్కి అండ్ ఈ బి6 విటమిన్కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. ఓకేనా? ఫోలిక్ యాసిడ్ మంచిగా తింటే మీకు అనీమియా రాకుండా ఉంటుంది. సో అనీమియాకి ఇంకా సింప్టమ్స్ చెప్తున్నారు, ఇదేంటో కొంచెం తేడా ఉంది. ఓకే, డయేరియా, ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉందా? సేమ్ ఉందా మీ టెక్స్ట్ బుక్లో? డయేరియా అంటే ఏంటి, ఓవర్గా మోషన్ అవ్వటాన్ని డయేరియా అంటాము. కంటిన్యూస్గా మీరు వెళ్ళి మోషన్స్ అవుతున్నాయి అంటారు కదా, సో దట్ ఈస్ కాల్డ్ డయేరియా. అండ్ లాస్ ఆఫ్ లియోకోసైట్స్, లియోకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు కరోనాని ఫైట్ చేసేది ఎవరు ఇప్పుడు ఇంతకీ ప్రపంచంలో? కరోనా తగ్గుతుంది కదా పీపుల్కి జనరల్గా, మెడిసిన్స్ వల్ల తగ్గుతుందా లేకపోతే ఏదన్నా రీజన్ ఉందా? జనరల్గా మాట్లాడుకుంటే మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే ఇప్పుడు కరోనాని ఫైట్ చేస్తుంది, అర్థమవుతుందా? సో వాట్ ఈస్ మెంట్ బై ఇమ్యూన్ సిస్టమ్ అంటే, ఇమ్యూన్ సిస్టమ్లో మెయిన్ థింగ్ వైట్ బ్లడ్ సెల్స్,
ఆ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోతాయంట ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే. ఇంటెస్టైనల్ మ్యూకస్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్లో మనకి ఒక లేయర్ ఆఫ్ మ్యూకస్ అనేది ఉంటుంది, స్లైమీ లేయర్ ఒకటి ఉంటుంది, దాన్ని మ్యూకస్ అంట. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి అల్సర్స్ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇఫ్ దేర్ ఈస్ ఎ డెఫిషియన్సీ ఇన్ ఫోలిక్ యాసిడ్. ప్యాంటోజెనిక్ యాసిడ్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే స్పెషల్ ఫుడ్స్ చూడండి, స్వీట్ పొటాటోస్లో ఉంటుందంట. సో సీజన్లో మంచిగా స్వీట్ పొటాటోస్ తినండి. జనరల్గా ఇది డెఫిషియన్సీ రాదు. గ్రౌండ్నట్స్, గ్రౌండ్నట్స్ రెగ్యులర్గా ఇడ్లీ దోశ గ్రౌండ్నట్ చట్నీ, అండ్ వెజిటేబుల్స్లో ఉంటుంది లివర్, కిడ్నీ, ఎగ్స్. సో ఫైనల్గా మనకు అర్థమయ్యేది చూడండి, నేను ఇదే మిమ్మల్ని లాస్ట్ టైం రాయమన్నాను, అన్ని విటమిన్స్ దేంట్లో ఉంటాయి. జనరల్గా మనం చూసినట్లయితే ఎగ్స్ అనేవి మోస్ట్లీ, మోస్ట్ ఆఫ్ ద విటమిన్స్ ఎగ్లో ఉంటాయి, ఓకేనా? సో ఎగ్కి ర్యాంక్ 1 ఇవ్వండి, తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. ఇట్లా మీరు ఎక్కువ విటమిన్స్ దేంట్లో ఉంటాయో అట్లా లిస్ట్ అవుట్ చేయండి అంటే ఎవరు రాయలేదు. సో ఇప్పుడన్నా ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్స్ అయితే అసలు ఎగ్ అనేది కొంచెం రెగ్యులర్గా తీసుకోండి, ఇది మనకు అర్థమవుతుంది. బర్నింగ్ ఫీట్, ఫీట్ అనేవి మండిపోతున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది, బర్నింగ్ ఫీట్ అనే ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఇక్కడ చూపిస్తాను మీకు. తెల్లగ్రా అయిపోయింది కదా, తీసేద్దాం. కాళ్ళు మండిపోతున్నట్టు ఉంటుంది, ఇచ్చింగ్ ఉండొచ్చు, బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, అంటే నిప్పుల మీద కాళ్ళు పెట్టినట్టు ఉంటుందంట. లేకపోతే నీడిల్స్ రావడం, అంటే తిమ్మర్లు ఎక్కుతాయి కదా అట్లా అయినా ఉంటుంది, లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ లాగా ఉంటుంది. మేబీ మీకు ఎవరికి వచ్చి ఉండదు ఇట్లా. సో ఇది ఒకటి ఉంటుంది, దాన్ని బర్నింగ్ ఫీట్ అంటాము. దీనివల్ల వాకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ప్రెయిన్ వస్తుంది. స్ప్రెయిన్ అంటే ఏంటి తెలుసా? బోన్స్ అనేవి క్రాక్స్ రావడాన్ని స్ప్రెయిన్ అంటాం. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది స్ప్రెయిన్ అనేది, ఓకేనా? క్లియరా అందరికి? బోన్లో క్రాక్ వస్తే దాన్ని స్ప్రెయిన్ అంటాం, బెనికింది అంటారు. బెనికింది అంటే ఏంటి? విరిగింది అని కాదు, విరిగిపోదు, పూర్తిగా విరిగిపోదు, బట్ ఒక క్రాక్ అనేది వస్తుంది, దాన్ని బెనకడం అంటారు తెలుగులో. దట్ ఈస్ కాల్డ్ స్ప్రెయిన్ ఇన్ ఇంగ్లీష్, ఓకే? బయోటిన్, పల్సెస్. పల్సెస్ అంటే ఏంటివి? పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాలేనా అనేది, పప్పులు ఏవైతే ఉంటాయో, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, వీటన్నిటిని పల్సెస్ అంటాం. ఈ పల్సెస్లో మనకి బయోటిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది, సో రెగ్యులర్గా తీసుకోవాలి. నట్స్ ఎగ్జాంపుల్స్, నట్స్కి ఎగ్జాంపుల్స్ గ్రౌండ్ నట్, గ్రౌండ్ నట్, ఇదేంటిది, పిస్తా, ఆల్మండ్స్, ఇవన్నీ నట్స్ కిందకు వస్తాయి. ఆల్మండ్స్ కూడా నట్స్, వాల్నట్, ఆల్మండ్స్, పిస్తా, ఓకే. వెజిటేబుల్స్ లివర్, మిల్క్, కిడ్నీ. నర్వ్ డిజార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయంట, ఇది బాగా బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుందంట బయోటిన్ అనేది. ఫ్యాటిక్ అంటే ఏంటి? బాగా విపరీతమైన అలసట. డేంజరస్ థింగ్ చూడండి, మెంటల్ డిప్రెషన్ కూడా, ల్యాక్ ఆఫ్ విటమిన్ వల్ల మెంటల్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందంట. సో బీ వెరీ కేర్ఫుల్, మీరు రెగ్యులర్గా అన్ని రకాల ఫుడ్ తీసుకోండి. మిల్క్, మిల్క్లో ఉందంట బయోటిన్, సో రెగ్యులర్గా మిల్క్ తాగండి. మిల్క్ అంతా అదేంటి, కల్తీ అవ్వడం అంటే, అడల్ట్రేషన్ అంట ఇంగ్లీష్లో, కల్తీగానే ఉంటాయి మిల్క్ కూడా అని అనుకుంటే మంచిగా నట్స్ ఇవన్నీ తీసుకోండి. నట్స్, పల్సెస్ జనరల్గా రాదు మనకి బయోటిన్ డెఫిషియన్సీ, ఎందుకు అంటే రెగ్యులర్గా వీక్లీ 2 times అన్నా విల్ టేక్ దాల్ కదా, అండ్ దోశలో మనం పల్సెస్ వాడతాం. ఏం పప్పు వాడతారు దోశలో ఎవరికైనా తెలుసా? దోశలో ఏం వాడతారు? మినప్పప్పు వాడేది. నెక్స్ట్ది పెసరట్టులో పెసరపప్పు వాడతారు. నెక్స్ట్ ఇడ్లీలో ఏం వాడతారు? ఇడ్లీ దోశ రెండింటిలో మినప్పప్పు వాడేది, పెసరట్లో మాత్రమే పెసరపప్పు వాడుతుంది.
సో ఈ విధంగా మనం జనరల్గా పల్సెస్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి డెఫిషియన్సీ జనరల్గా రాదు. నట్స్ మనం గ్రౌండ్ నట్స్ ఇవన్నీ కొంచెం డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోండి అండ్ వెజిటేబుల్స్ తింటూనే ఉంటాం. మిల్క్ ఓకే మీకున్న అవైలబిలిటీని బట్టి. ఇఫ్ యూ హ్యావ్ బఫెలో ఆర్ కౌస్ దట్ ఈస్ వెరీ లక్కీ. బట్ బయట మీరు కొంటుంటే కనుక మీ ఇష్టం, తాగి తగ్గడం లేకపోతే నర్వ్ డిజార్డర్స్ అనేవి వస్తాయంట విత్ డెఫిషియన్సీ వల్ల. మెంటల్ డిప్రెషన్ అంటే ఎంత డేంజరస్ ఆలోచించండి. ఈ రెండు కూడా మనకి స్టూడెంట్ లెవెల్లో మనకు వస్తే చాలా డేంజరస్. అలసటగా ఉంటుందంటే కంటిన్యూస్గా వాట్ వీ కెన్ డూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చెప్పండి, ఏం చేయలేము. మెంటల్ డిప్రెషన్ చాలా డేంజరస్, ఇవన్నీ కూడా మజిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయంట. నెక్స్ట్ ది ఆస్కార్బిక్ యాసిడ్, దాన్ని విటమిన్ సి అంటారంట, నాకు ఇప్పుడే తెలిసింది. సారీ, విటమిన్ సి పేరు ఆస్కార్బిక్ యాసిడ్ అంట. ఎక్కడెక్కడ ఉంటుంది మనకు అందరికీ తెలుసు విటమిన్ సి గురించి, నథింగ్ స్పెషల్. బట్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిఫిసీస్ తెలీదు. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో ఉంటుంది ఓకే. సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, లెమన్, మస్క్ మెలాన్స్ అండ్ లెమన్స్ వీటన్నిట్లో ఉంటాయి. స్ప్రౌట్స్లో కూడా ఉంటుంది అంట ఆస్కార్బిక్ యాసిడ్ ఓకే. సో సిట్రస్ ఫ్రూట్స్ గట్టిగా తినాలి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కువ విటమిన్స్ లేకపోయినా కూడా డేంజరస్ థింగ్స్ రాకుండా ఉంటాయి మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. 2 times అన్న వీక్లో మనం తీసుకోవాలి. సో డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిసీజ్ పేరు స్కర్వీ. సింప్టమ్స్ చూద్దాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింప్టమ్ ఏంటి అంటే ఇక్కడ దీన్ని ఏమంటాం, చిగుర్లు అంటాం, తెలుసా మీకు? కొంచెం చూడటానికి బాగాలేదు బట్ తప్పదు, చిగుళ్ళు అంటాం తెలుసా వీటిని, గమ్స్ అంటాం తెలుసా తెలీదా? ఈ చిగుళ్ళు వాచిపోవటము, బ్లీడ్ అవ్వటం ఇట్లా జరుగుతూ ఉంటుందంట ఓకేనా. సో రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ చిగుర్లకు ఏమి చేయదు. రైబోఫ్లేవిన్ వల్ల మౌత్ క్రాక్ అవ్వటము, టంగ్ క్రాక్స్ రావటము, చీక్స్ మీద క్రాక్స్ రావటం, చీక్స్ అంటే ఇన్నర్ చీక్ మీద క్రాక్స్ రావటము, పుళ్ళు పట్టడం అట్లా జరుగుతుంది. బట్ వెన్ యూ గెట్ బి విటమిన్ సి డెఫిషియన్సీ ఏమవుతుంది, ఇక్కడ ఉంటాయి చిగుర్ల మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విటమిన్ సి వీటన్నిటిలో ఉన్నా కూడా ఇఫ్ యూ హీట్ ఇట్, విటమిన్ సి ఉన్న సబ్స్టెన్స్ని నువ్వు హీట్ చేస్తే విటమిన్ సి ఏమవుతుంది, ఆవిరైపోతుంది. సో మేము లెమన్ టీ తాగుతున్నామని చెప్తారు కొంతమంది. సో వేస్ట్ ఆఫ్ అంటే వేస్ట్, అది విటమిన్ సి మీకు రాదు లెమన్ టీ తాగితే, ఆవిరైపోతుంది ఓకేనా. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉడకబెట్టినే తిన్నా మనకి విటమిన్ సి రాదు. స్ప్రౌట్స్ కూడా వితౌట్ హీటింగ్ మనం తినాలి. కొంతమంది స్ప్రౌట్స్ని కూడా ఫ్రై చేస్తూ ఉంటారు, అర్థమవుతుంది కదా మీకు. ఎవాపరేటబుల్ విటమిన్స్ కొన్ని ఉంటాయి, వాటిని కొంచెం పచ్చి వాటిలో మనకి అవి దొరుకుతూ ఉంటాయి, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది స్కర్వీ, దీని సింప్టమ్స్ చాలా ఉన్నాయి స్కర్వీకి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ గమ్స్. నెక్స్ట్ ఇది ఇక్కడ ఏమని చెప్తున్నారో చూద్దాం. డిలే ఇన్ హీలింగ్ ఆఫ్ వౌండ్స్, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే, ఐ మీన్ మనకున్న ఏజ్కి విత్ ఇన్ 1 or 2 days మానిపోతాయి చిన్న చిన్న దెబ్బలు ఏమైనా కూడా, వూండ్స్ వస్తాయి. బట్ బాగా ఎక్కువ రోజులు మానకుండా ఉంది అంటే వీ హ్యావ్ సమ్ డెఫిషియన్సీ అని చెప్పేసి అర్థమవుతుంది. బోన్స్ అనేవి ఈజీగా ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయంట విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే, విరిగిపోవడానికి ఈజీగా ఉంటాయంట బోన్స్. ఇంకా ఇక్కడ ఇచ్చినవి చూసాము, రఫ్ అండ్ డ్రై స్కిన్, జాయింట్ అండ్ బాడీ ఎయిక్స్, మజిల్ వీక్నెస్, ఇవన్నీ కూడా స్కర్వీ యొక్క సింప్టమ్స్ ఓకేనా. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉన్నాము, రెటినాల్. మనకందరికీ తెలిసింది, 7 దాటిపోయింది, చాలా కంటిన్యూ సార్. రెటినాల్ విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్ ఐ డిసీజెస్ జనరల్గా వచ్చే దీనివల్ల. ఐకి సంబంధించిన విటమిన్ ఇది మోస్ట్లీ. లీవీ వెజిటేబుల్స్, క్యారెట్, టొమాటో. సో ఐస్ అనగానే క్యారెట్ అని చూపిస్తారు కదా అందరూ. సో క్యారెట్, టొమాటో,
పంప్కిన్ అంటే తెలుసు కదా, జనరల్గా ఎక్కువ వాడట్లేదు ఈ మధ్య వెజిటేబుల్స్లో చాలామంది. బట్ పంప్కిన్ విటమిన్ ఏకి మంచి సోర్స్. పపాయ, మ్యాంగో, మీట్, ఫిష్, ఎగ్స్, లివర్, మిల్క్, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ ఇవన్నీ కూడా విటమిన్ ఏ ఇస్తూ ఉంటాయి. ఐ డిసీజెస్ మెయిన్గా అండ్ స్కిన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రి పూట చూడలేకపోవడం అనేది వస్తుంది. అదేమి పెద్ద రే చీకటి అంటారు తెలుగులో, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. అంటే విటమిన్ డెఫిషియన్సీ అది బిగ్ థింగ్ ఏ, బట్ ఇట్ ఈస్ విటమిన్ డెఫిషియన్సీ. అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ దట్ విటమిన్, మోస్ట్లీ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ ఐ సైట్ అనేది వస్తుంది మళ్ళీ వెనక్కి. జెరోప్తాల్మియా అంటే డ్రై ఐస్. ఇక్కడ నేను మీకోసం సెర్చ్ చేసి పెట్టాను, ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో. మనకి టీయర్స్ అనేవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మన కళ్ళలో, మనకి బయటికి కారపోయినా కూడా వెట్టుగా ఉంటాయి ఐస్ ఎప్పుడైనా. బట్ వన్స్ ఆ టీయర్స్ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది అంటే దట్ ఈస్ వాట్ వి కాల్ జెరోప్తాల్మియా, డ్రై ఐస్ వస్తూ ఉంటుంది దానివల్ల. ఓకేనా? నెక్స్ట్ ది కార్నియా ఫెయిల్యూర్. కార్నియా అనేది ఫెయిల్ అవ్వడము, స్కేలీ స్కిన్, కంటి ముందు ఒక పొర అనేది ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ది స్కేలీ స్కిన్, స్కిన్కి కూడా కొంచెం స్కేలీ స్కిన్ అంటే ఏంటి, పొడి 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 పొడులు ఆడుతూ ఉంటుంది స్కిన్ అనేది, ఇది కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. క్లియరా? సో ఐకి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. క్యారెట్స్, టొమాటో, లీవీ వెజిటేబుల్స్ వీటి నుంచి మనకి విటమిన్ ఏ వస్తుంది. అండ్ జనరల్గా మనకి ఆయిల్స్లో కూడా వస్తూ ఉంటాయి, ఆయిల్స్లో కూడా యాడ్ చేస్తున్నారు విటమిన్స్ని. క్యాల్సిఫెరాల్ ఎక్కడ ఉంటుంది? లివర్, ఎగ్, డి విటమిన్. ఇది డి విటమిన్ అంటే మీరే చెప్పాలి, డి విటమిన్ ఎక్కడ నుంచి వస్తుంది తెలిసే ఉంటుంది. సన్లైట్ నుంచి, సన్లైట్ మనం తీసుకొని మన బాడీని క్రియేట్ చేసుకుంటుంది విటమిన్ డిని. బట్ వితౌట్ సన్లైట్ క్రియేట్ చేసుకోలేదు. సో చూద్దాం ఎక్కడెక్కడ నుంచి వస్తుంది. లివర్స్లో ఉంటుందంట, ఎగ్లో ఉంటుంది. ఎందుకు అంటారు ఎగ్లో అన్ని విటమిన్స్ ఉండటం చెప్పండి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, వాటర్ ఇన్సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, ఎందుకు ఎగ్లో అన్ని విటమిన్స్ ఉన్నాయి? ఒక ఆర్గానిజం జీరో నుంచి ఒక ఆర్గానిజం లాగా డెవలప్ అవ్వడానికి ఏమేం కావాలో అన్నీ ఎగ్లో ఉంటాయి. అర్థమవుతుందా? ఒక చిక్ అనేది నథింగ్నెస్ నుంచి ఒక చిక్ లాగా డెవలప్ అవుతుంది. సో దానికి కావాల్సిన అది 21 డేస్ సస్టైన్ అవ్వడానికి. అంతేందుకు చిక్ పుట్టిన 1 మంత్ వరకు కూడా ఈ ఎగ్లో ఆ చిక్ అంటే కోడి పిల్ల అబ్జర్వ్ చేసుకున్న విటమిన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఆ చిక్ అనేది 1 మంత్ గ్రో అయిన తర్వాత వీళ్ళు ఫీడ్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే అప్పుడు బయటపడతాయి విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ అన్నీ కూడా. అప్పటి వరకు విటమిన్ డెఫిషియన్సీ రాదు. ఎందుకు? అవి ఎగ్లో ఉన్నప్పుడు అవి ఎగ్లో ఉన్న యాక్లో వీటిలో ఉన్న విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, అవే 1 మంత్ వరకు పనిచేస్తూ ఉంటాయి. ఆఫ్టర్ పుట్టినాక కూడా వీళ్ళు సరిగ్గా ఫీడ్ ఇవ్వరు కదా కొంతమంది ఓనర్స్, ఆ ఫీడ్ అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు వాటికి డేంజర్ అనేది వస్తుంది. సో వాట్ వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్, ఎగ్లో ఒక ఆర్గానిజం కోసం అంత ఉంటుంది కాబట్టి ఎగ్స్లో మనకి జనరల్గా అన్ని విటమిన్స్ అవైలబుల్గా ఉంటాయి. జనరల్గా ఓవరాల్గా అన్ని విటమిన్స్ ఉంటాయి. కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్. సో ఎగ్స్, సన్లైట్ మోస్ట్ ఇంపార్టెంట్. బటర్ అంటే ఏంటి తెలుగులో? నాకు అంతగా తెలియదు. వెన్న నేనా బటర్ అంటే? వెన్న. సో ఆ వెన్నలో ఉంటుందంట. రికెట్స్ అనేది చాలా డేంజరస్ అండ్ వర్స్ట్ థింగ్. ఇది చికెన్స్కి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి హ్యూమన్ బీయింగ్స్తో పాటు. ఇంపార్టెంట్, ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్. బోన్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు బేబీస్లో, బేబీ చికెన్స్లో, బేబీ హ్యూమన్ బీయింగ్స్లో. నాక్ నీస్ అంటే ఒకదానితో ఒకటి కొట్టుకునే నీస్ అనేవి ఉంటాయి. నాక్ నీస్ అంటే అర్థమవుతుందా? నడిచేటప్పుడు ఒకదానితో ఒకటి తగులుతూ ఉంటాయి అంట కొంతమందికి. అంటే బెండ్ అట్లా ఉంటుంది. స్వాల్ అండ్ రిస్, ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో జాయింట్స్ అనేవి వాస్తాయంట. దిస్ ఈస్ ద రియల్ థింగ్, కామన్గా చాలా మందికి వస్తుంది ఈ మధ్య. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు సన్లైట్.
మేబీ ఒక 2 వీక్స్ పాటు ఎగ్ కూడా తినకుండా ఉంటాం కదా, ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. డిలేడ్ డెంటిషన్, జనక పిల్లల్లో ఎక్కువగా ఈ డి డెఫిషియన్సీ మనం చూస్తూ ఉంటాం. డిలేడ్ డెంటిషన్ అంటే పళ్ళు రావడం చాలా లేట్గా ఉంటుంది, వీక్ బోన్స్, బోన్స్ అన్ని చాలా వీక్గా ఉంటాయి. సో చూద్దాం ఎట్లా ఉంటుంది రికెట్స్ అనేది. రికెట్స్ చాలా కామన్, ఇది ఇది నాక్ నీస్ కనిపించినాయా అంటే కాళ్ళు కొట్టేసుకుంటా నడిచేటప్పుడు, ఇలా అన్నా వస్తుంది రికెట్స్, ఇలా కూడా వస్తుంది దూరంగా వెళ్ళిపోతాయి కాళ్ళు. ఓకేనా చూడండి, నార్మల్ బోన్స్ ఇట్లా ఉంటాయి, రికెట్స్ ఉన్న బోన్స్ ఇట్లా ఉంటాయి. ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర స్వెల్లింగ్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం రికెట్స్లో. చాలా డేంజరస్ థింగ్, మోస్ట్లీ బేబీస్కి ఫార్మేషన్ స్టేజ్లో ఉంటారు కాబట్టి లైఫ్ లాంగ్ ఇంకా కరెక్ట్ చేయలేరు, ఆ స్టేజ్లో డి డెఫిషియన్సీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ యూ కొంతమందికి మీ ఇంట్లో ఉన్నారు కదా పిల్లలు, మంచిగా సన్లైట్లో ఆడించాలి అండ్ ఎగ్స్ బాగా పెడుతూ ఉండాలి. ఓకేనా నెక్స్ట్ టోకోఫెరాల్, విటమిన్ ఇ. విటమిన్ ఇ గురించి తెలుసా మీకు? స్కిన్ స్కిన్ గురించి ఇక్కడ చెప్పలేదు బట్ స్కిన్కి హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది. స్కిన్ హెయిర్ మంచిగా ఉండాలంటే విటమిన్ ఇ మంచిగా ఉండాలి. దాంతోపాటు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, మీట్, ఎగ్, సన్ఫ్లవర్ ఆయిల్, వీటన్నిటిలో విటమిన్ ఏ అనేది మనకు వస్తుందంట. కాకపోతే బాగా డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల? ఫర్టిలిటీ డిజార్డర్స్. ఒక విషయం ఆలోచిద్దాం, 14 ఇయర్స్ మీ ఏజ్, బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ దాకా పిల్లలు పుట్టకపోతే వాళ్ళ సైకలాజికల్ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చెప్పండి, ఎవరన్నా ఎలా ఉంటారు వాళ్ళు మ్యారేజ్ అయినా ఒక 2-3 ఇయర్స్ దాకా కూడా పిల్లలు పుట్టలేదు అంటే సొసైటీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అండ్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క సైకలాజికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఎవరన్నా చెప్పండి నాకు. హలో శివాని చెప్పమ్మా. వాళ్ళ సిచ్యువేషన్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది, అంటే వాళ్ళకి తెలియదు సార్, అంటే ఏమవుతుంది, ఏంటి ఇప్పటి వరకు పుట్టలేదు సంథింగ్, వాళ్ళు అంటే అంతలోని మళ్ళా బయట వాళ్ళు సంథింగ్ ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. మనకందరికి తెలిసిందే, సో విఆర్ రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాము అండ్ మనం మూవీస్లో ఇవన్నీ వస్తూనే ఉంటాయి జనరల్గా, చాలా దారుణం అది. సో ఫర్టిలిటీ డిజార్డర్, ఫర్టిలిటీ డిజార్డర్స్ అంటే ఇవే ప్రాబ్లమ్స్. ఈ ఫర్టిలిటీ అంటే ఏంటి, ఏబుల్ టు రిప్రొడ్యూస్ అంటే ఫర్టైల్ అంటాము, అనేబుల్ టు రిప్రొడ్యూస్ అంటే ఇన్ఫర్టైల్ అంటాం. ఇట్లా ఫర్టిలిటీ డిజార్డర్స్ వస్తే బేబీస్ పుట్టకపోవడం ఇట్లా ఉంటే కనుక అది యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది, అది కాక ఇండియన్ సొసైటీలో ఇంకా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ చిన్న విటమిన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను, అంటే కేవలం దీనివల్లే ఫర్టిలిటీ డిజార్డర్స్ వస్తాయంటలేదు, బట్ విటమిన్ ఈ కూడా డెఫిషియన్సీ కూడా ఫర్టిలిటీ డిజార్డర్కి దారి తీయొచ్చు, కాబట్టి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు దీన్ని. ఏ విటమిన్ అయినా కూడా వైటమిన్, ఇట్ ఈస్ వైటల్. వైటమిన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వైటల్, చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఇది చాలా డేంజరస్ థింగ్, ఓకేనా, ఫర్టిలిటీ డిజార్డర్ అనేది చాలా డేంజరస్ థింగ్. స్టెరిలిటీ ఇన్ మెయిల్స్, మేల్స్లో స్టెరిలిటీ అంటే వాళ్ళు ఒక ఎగ్ని ఫర్టైల్ చేయలేరు, ఓకేనా, ఆ స్టెరిలిటీ అనేది వస్తుంది. ఫీమేల్స్లో ఒకవేళ ఫర్టిలిటీ వచ్చి బేబీ తయారైనా కూడా జనరల్గా అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి, అట్లాంటి వాటికి విటమిన్ ఈ డెఫిషియన్సీ అనేది దారితీస్తుంది, చాలా డేంజరస్ థింగ్. సో నెవర్ నెగ్లెక్ట్ ఎనీ విటమిన్, వీటిలో ఉన్న ఏ విటమిన్ని కూడా ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయవద్దు. నెక్స్ట్ది, కొన్ని విటమిన్స్ అనేవి కొన్ని సింపుల్, అంత డేంజరస్ కాదు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైబోఫ్లేవిన్ ఉంది, డెఫిషియన్సీ వస్తే ఏ ఒక టాబ్లెట్ వేసుకుంటా సెట్ అయిపోద్ది, బట్ కొన్ని అట్లా ఉండవు, వెరీ డేంజరస్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఒక బేబీకి డి డెఫిషియన్సీ కంటిన్యూస్గా వస్తే బోన్ ఫార్మేషన్ అంతే, బోన్ ఇట్లా వంకర్గా ఫామ్ అవుతుంది, లైఫ్ టైం దాంతో అట్లా బతకాలి కదా ఆ బేబీ. సో దట్స్ వెరీ డేంజరస్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో ఈ విటమిన్స్ని వేటిని కూడా వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఫిల్లోక్వినోన్, విటమిన్ కే అని మాట్లాడుకుందాం, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్ అనేది జరగకుండా ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్ అంటే బ్లడ్ గడ్డగట్టిపోతుందని కాదు ఇక్కడ మీనింగ్, బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదంట ఇది డెఫిషియన్సీ ఉంటే. డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్, వెంటనే జనరల్గా విత్ ఇన్ సమ్ టైంలోనే బ్లడ్ అనేది వెంటనే గడ్డగట్టేయాలి, బట్ చాలా టైం అయినా బ్లడ్ లాస్ అవుతుంది కానీ గడ్డగట్టట్లేదు అంటే వాట్ హ్యాపెన్స్, బ్లడ్ అనేది ఎక్కువ లూజ్ అవుతుంది, అది చాలా డేంజరస్, ఓవర్ బ్లీడింగ్ అనేది చాలా డేంజరస్, ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంది. సో విటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏదైనా దెబ్బ తగిలింది బ్లడ్ పోతూనే ఉందంటే వీ మే డై కదా బ్లడ్ అంతా పోతే. సో ఏ విటమిన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి మళ్ళీ మీకు హోంవర్క్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్, చెయ్యండి తప్పకుండా. ఏంటి అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనేది ఒకటి తీసుకోండి, ఎగ్స్ అనే దాంట్లో ఏమేమి విటమిన్స్ ఉన్నాయో చూడండి, ఒక 10 విటమిన్స్ ఉన్నాయి అనుకో ఎగ్లో, ఓకేనా, ఎగ్ ఫస్ట్ రాయండి, ఫస్ట్ ర్యాంక్ ఎగ్ ఉంది. సో ఎగ్ తింటే మోస్ట్ ఆఫ్ ద విటమిన్స్ మనకు వచ్చేస్తాయి. సెకండ్ ర్యాంక్ ఏంటిది, మిల్క్, మిల్క్లో ఒక 9 విటమిన్స్ ఉన్నాయి, సో సెకండ్ ర్యాంక్ దానికి వచ్చింది. లేదు ఇంకోటి ఏదో ఒక థింగ్ ఉంది దాంట్లో 11 విటమిన్స్ ఉంటాయి, అప్పుడు ఎగ్ పైన అది రాయండి. అర్థమైందా, ఒక ఫుడ్ ఐటమ్ ఎగ్స్ అని నేనుతో ఉన్న ఫుడ్ ఐటమ్కి దాంట్లో 11 విటమిన్స్ ఉంటాయి, ఎగ్ కంటే అది ఇంపార్టెంట్. అట్లా లిస్ట్ అవుట్ చేయండి, ఇంపార్టెన్స్ వైజ్ లిస్ట్ అవుట్ చేయండి, ఏది తింటే ఎక్కువ విటమిన్స్ దొరుకుతాయో దానికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, దానికంటే కొంచెం తక్కువ విటమిన్స్ ఉంటే దానికి సెకండ్ ర్యాంక్. అట్లా లిస్ట్ అవుట్ చేసుకొని రాయండి. ఇట్ విల్ టేక్ టైం బట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది వెన్ వీఆర్ మేక్ మనం ఫుడ్ తీసుకోవటం విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ యువర్ హోంవర్క్ టుడే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎలాగైనా రాయి, ఏం లేదు. ఫస్ట్ అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ద విటమిన్స్ ఉండే ఫుడ్ ఐటమ్ ఫస్ట్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకో, ర్యాంక్ 1 ఎగ్స్, ఏమేమి విటమిన్స్ ఉంటాయి దాంట్లో, నెంబర్ ఆఫ్ విటమిన్స్ దాంట్లో ఉండే, అట్లా రాయి. టేబుల్ లాగా అన్నారా లైన్లో అన్నారా, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మిల్క్, ఏమేమి విటమిన్స్ ఉంటాయి, ఎన్ని విటమిన్స్ ఉంటాయి ఎగ్లో, దాని ర్యాంక్ 2, అట్లా. నెంబర్ ఆఫ్ విటమిన్స్ ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ మంచి ర్యాంక్ వస్తుంది, నెంబర్ ఆఫ్ విటమిన్స్ అనేది తక్కువ ఉంటే దానికి తక్కువ ర్యాంక్ వస్తుంది. అర్థమవుతుందా ఎట్లా చేయాలి అనేది? డోంట్ ఫర్గెట్, తప్పకుండా చేయండి, చాలా బెనిఫిట్ అవుతుంది మనకి. క్లియరా మరి అందరికి? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఉండండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. థ్యాంక్ యూ సార్.